గడచిన 5 ఏళ్లలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి పెట్టిన గుంతలు అన్ని ఇన్ని కావని వాటిని పూడ్చేందుకు నేడు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా చింతల గొల్లివానిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్ల మరమ్మతుల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ పాలన ప్రస్తుత రహదారుల దుస్థితిని ప్రజలకు వివరించారు. రహదారి వ్యవస్థ బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందని అనేక పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని దుయ్యబట్టారు. నరకానికి రహదారులుగా తయారైన రోడ్లను త్వరతగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. వెన్నెలపాళం గ్రామం అదే మరి గుంతల లేని రోడ్లకు ఇక్కడే ఫౌండేషన్ వేసాం. ఇంకా రాబోయే రోజుల్లో వెన్నెలపాళం స్ఫూర్తిగా పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలనేది మనందరి అభిమితం కావాలి. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? నేను ఇక్కడ వచ్చి ఇప్పుడే మీరు చూశారు కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా ప్రొక్లైన్ కానీ లేకపోతే టిప్పర్ కానీ అదే మరి రోలర్ని తీసుకొచ్చి నిలబెట్టి అవన్నీ చేపించే పరిస్థితికి వచ్చాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 5 ఏండ్లు గుంతలు పెట్టాడు, గుంతలు తవ్వాడు, ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్రానికే పెద్ద పెద్ద గోతులు తవ్వాడు, ప్రమాదమైన గోతులు తీసే పరిస్థితికి వచ్చారు. ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఒక గుంత పడితే వర్షాకాలం వస్తే ఆ గుంత పెద్ద గుంత అవుతుంది. అదే మరి ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోతే ఈ గుంతలే పెను ప్రమాదాలుగా ఎవరైతే రోడ్డు మీద పోయే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా తయారవుతాయి. ఈరోజు మనందరం కూడా నరకానికి రహదారులుగా తయారైనాయి మన రాష్ట్రంలో రోడ్లు. దీనికి కారణం చూస్తే గత పాలకులు అనే విషయం మీకు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో చూస్తే మనల్ని అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. ఈ పాడుపడిపోయిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడిపోయి వాహనాలు తిరగలేని పరిస్థితి, ఒకటి రెండు కాదు అనేక ఇబ్బందులు వచ్చాయి. 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే వీళ్ళ అహంభావానికి అది ఒక పరాకాష్ట. రోడ్లు అనేటి ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది నాగరికతకు చిహ్నం. నాగరిక ప్రపంచంలో ఒక రోడ్డు బాగుంటే ఆ రోడ్డు వల్ల పరిశ్రమలు వస్తాయి. అంతేకాకుండా మనం ఎక్కడన్నా పోవాలంటే తొందరగా పోయే అవకాశం వస్తుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, 5 ఏళ్ళు అదే చెప్పాం. మళ్ళీ ఈ రోడ్లన్నీ చూసిన తర్వాత మా ఆడబిడ్డల హాస్పిటల్ పోయే పని కూడా లేకుండా డెలివరీ కావాలంటే రోడ్డు మీదనే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు రాబోయే రోజులు ఆ పరిస్థితులు ఉండవు. ఎక్కడికక్కడ మీరు పోవాలంటే అతి తొందరగా ఆరోగ్య కేంద్రాలకు చేరే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్స్ అనేటివి అభివృద్ధి తీసుకొస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగానే మీరు ఆలోచించినప్పుడు ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్క పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు దొరుకుతాయి, మన ప్రజలకు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి. మామూలుగా మంచి రోడ్లుంటే రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి. ఎక్కడికక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇప్పుడు వచ్చే కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చాలా ఆదాయ పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూస్తే చాలా వరకు టైం ఆదా అవుతుంది. మూడోది మన ఆరోగ్యం. కొన్ని కొన్ని రోడ్ల మీద మనం తిరిగితే
నడుములు ఇరిగిపోయి హాస్పిటల్ చేరే పరిస్థితి వస్తా ఉంది. అందుకనే ప్రగతి సాధించిన దేశాల్లో రోడ్లన్నీ కూడా ఒక బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి వస్తున్నాయి. ఇంకో పక్క యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ రోడ్లలో. ఇలాంటి అనేక సమస్యలను మనం ఫేస్ చేస్తున్నాం. మీరు ఒకసారి చూస్తే 25-30 సంవత్సరాల కంటే ముందు మన రోడ్లన్నీ చాలా అద్వానంగా ఉన్నాయి. ఆ రోజు నేషనల్ హైవేస్ కూడా మట్టేసే పరిస్థితి లేదు. నేను ఆ రోజు మలేషియా దేశానికి వెళ్ళాను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ దేశం జనాభా 2 కోట్ల జనాభా అప్పట్లో. అప్పట్లోనే భారతదేశం 120 కోట్ల జనాభా ఉన్నాం. కానీ 2 కోట్ల జనాభా ఉండే దేశానికి 8 లేన్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ వేశారు. అది కూడా యూజర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ టోల్ గేట్లు కట్టి ఆ టోల్కి పే చేసే పరిస్థితి వచ్చారు. దానివల్ల బ్యాంకర్స్ డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే అక్కడ చిన్న చిన్న వాహనాలు, ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, మోటార్ బైకులకు కానీ ఏమాత్రం ఛార్జ్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అందరికీ లాభం జరిగింది, అభివృద్ధి జరిగింది. మొట్టమొదటి రోడ్డు మీరు చూస్తే నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేసాం. అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో చేసిన కార్యక్రమం. అది మొదటి పీపీపి విధానం. ఆ తర్వాత మీరు చూస్తే మొత్తం దేశమంతా కూడా ఇది పెద్ద ఎత్తున ముందుకు పోయింది. అందుకనే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు అయితే దేశానికి ఒక మణిహారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రోడ్లన్నీ పెరిగాయి, నెట్వర్క్ పెరిగింది, జిల్లా రోడ్లు వచ్చాయి. పెద్ద ఎత్తున ఈ రోడ్ల వ్యవస్థ వల్ల దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది, ఉపాధి వచ్చే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక రోడ్డు బాగుంటే ఆ ప్రాంతంలో వ్యాపారాలు సులభంగా జరుగుతాయి. ఒక రోడ్డు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. లేకపోతే దళారులు కూడా ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వస్తారు. అందుకనే ఈరోజు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామంలో ప్రారంభించాం, వెన్నెలపాళెంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం. నేను ఒకటే సెక్రటరీకి, అదే మరిగా మా మంత్రికి ఆదేశాలు ఇచ్చా. జనవరి మనం అందరం సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆంధ్ర ఎస్కోబార్ ఒక ఆయన ఉండేవాడు మొన్నటి వరకు, ఆయన ఇప్పుడు ఇంటికి పోయాడు గుంతలు పెట్టి. మనం ఇప్పుడు గుంతలు పూడ్చలేక కష్టపడుతున్నాం, కానీ ఇది బాధ్యత. మామూలు గుంతలు కాదు ఇవి. మా తమ్ముడు చేసే స్విమ్మింగ్ పూల్, కొంతమంది చేపలు పట్టుకున్నారు, కొంతమంది పంటలు నాటే వరి నాటారు, కొంతమంది ఈత కొట్టారు. అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశాడు మనకందరికీ. అందుకనే ఈరోజు మనం చూసింది దీన్ని శాశ్వతంగా. నేను ఎప్పుడు చెప్పేవాడిని, అలాంటి ఎస్కోబార్లు మనకొద్దు, రౌడీ రాజకీయాలు మనకొద్దు, అభివృద్ధి రాజకీయాలు కావాలి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, గతం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, 14-19 ఈ రోడ్లు ఎట్టున్నాయి, ఈరోజు ఎట్టున్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను ఒకటే ఆలోచించే, ప్రతి ఒక్క రోడ్డుని ఒక మంచి రోడ్డుగా తయారు చేయాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ రవాణా జరగాలంటే పగడ్బందీగా చేయాలని చెప్పి ముందుకు పోయాం. రాష్ట్ర హైవేస్ని అభివృద్ధి చేశాం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం. చరిత్రలో ఎప్పుడూ వేయని విధంగా 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక పార్టీ ఆ రోజు తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన మిత్రుడు
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడైతే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది, మీ ఇంటికి పోవాలంటే నేరుగా దర్జాగా బురదలో తిరిగే పరిస్థితి ఉండదు, బురద దొక్కే పరిస్థితి ఉండదు. ఓసారి బురద దొక్కనేలా, అడుసు తొక్కనేలా, కాలు కడుక్కోవడం ఎలా అని చెప్పి ఒక పద్యమే చదువుకున్నాం. అలాంటి పరిస్థితులు రాకుండా చేసే బాధ్యత మా మీద ఉంది. కానీ మీ బాధ్యత అలాంటి భూతాన్ని రానియకుండా చూసుకుంటూ కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది.